ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే లక్ష్యంగా మిగిలిన 3 పార్టీలు కలిసి పనిచేస్తాయని ఇప్పుడు రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ నివేదిక ఒకటి ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ నివేదిక తర్వాత మహాకూటమి అయితే బెస్ట్ అనే అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. దీనికోసం కిషోర్ పావులు కదుపుతున్నట్లుగా అర్థమవుతుంది. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందని ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అందుకోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి వైసీపీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకంగా ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోతే టీడీపీకి ప్రయోజనం పోతుందని ఆయన చెప్పినట్లు సమాచారం. అయినా జగన్ అది అంత తేలికైన విషయం కాదని అనుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా వెళ్తున్నారని, పవన్ కళ్యాణ్ జగన్తో జత కడతారా అనేది సందేహమే అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్తో చెప్పినట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.